పార్టీ కేడర్లో ఫుల్ జోష్ నింపడానికి పార్టీ కార్యకర్తల్లో కానీ కీలక నేతల్లో కానీ నూతన ఉత్తేజం తీసుకురావడానికి చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు వర్కౌట్ అవుతున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. అవేంటి అంటే తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమించడం, అలాగే కొన్ని కొన్ని చోట్ల అంటే 13 మందిని అనుకుంటా సమన్వయకర్తలు నియమించడం, ఒక రకంగా కొత్త జోష్ వచ్చింది తెలుగు తమ్ముళ్ళల్లో అనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ కొత్త అధ్యక్షులు పార్టీని ఏ మేరకు విజయవంతంగా ముందుకు నడిపిస్తారు, ఎంతవరకు వైసీపీ ధీటుగా టీడీపీని నిలబెడతారు, వీళ్ళందరూ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేలాగా అనేది ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అనేది. అయితే ఇక్కడ ఈ నియామకాల తర్వాత కొంతమంది టీడీపీకి చెందిన సీనియర్లు ఇక సైకిల్తో కూడా మా వల్ల కాదు అని చెప్పి లెఫ్ట్ అయిపోబోతున్నారు, సైడ్ అయిపోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఏంటి ఎవరు వాళ్ళు ఏంటి అని చూస్తే కనుక అయితే ఇక్కడ టీడీపీలో మాత్రం కీలకంగా ఉండే జిల్లా ఏంటంటే కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో ఈ సైకిల్ తొక్కే బాధ్యత అంటే ఈ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యత అప్పచెప్పారు కొంతమందికి, ఇద్దరు సీనియర్లకు అప్పగించారు. విజయవాడ మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ని అధ్యక్షుడిగా పెట్టారు, అలాగే మచిలీపట్నానికి మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణని నియమించారు. ఇందులో నెట్టెం రఘురాం ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించడం ఎప్పుడో మానేశారు, వెనక ఉండే టీడీపీకి సపోర్ట్గా ఉంటున్నారు. అదే టైంలో జగ్గయ్యపేటకు చెందిన నెట్టెం రఘురాం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయాక నెట్టెం ప్రత్యక్ష పోటీకి కూడా దూరం అయ్యారు. 2009 నుంచి జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా విజయవాడ పార్లమెంటు బాధ్యతలు రావడంతో మళ్ళీ నెట్టెం రఘురాం ఒక రకంగా చాలా యాక్టివ్ అయ్యారు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు. ఎందుకంటే నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా నెట్టెంకు మంచి పట్టుంది, పైగా సౌమ్యుడు ఆయన, ఎంతో పేరు పొందిన వ్యక్తి. మిగిలిన టీడీపీ నేతలకు కూడా ఈయన సహాయ సహకారాలు చాలా అవసరం, అవన్నీ ఇప్పుడు అందబోతున్నాయి అనేది కూడా అంటే ఒక జోష్ వచ్చింది క్యాడర్లో ఈ నియామకంతో అనేది. అయితే నెట్టెం రఘురాం విజయవాడ బాధ్యతలు తీసుకోవడం వల్ల టీడీపీకి మాత్రం మంచి ప్లస్ పాయింట్ అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే కొనకళ్ళ నారాయణకు బాధ్యతలు ఇచ్చారు, ఈయన కూడా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొనకళ్ళ సామాజిక వర్గం ఓటర్లు మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు కొనకళ్ళ అధ్యక్షుడు అవడం వల్ల ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా టీడీపీకి ప్లస్ అవుతాయి అనేది. మొత్తమే చూసుకుంటే ఇద్దరు సీనియర్లు కూడా కృష్ణాలో సైకిల్ని బాగానే నడిపించేలా ఉన్నారు అనేది. ఎందుకంటే సైకిల్ తొక్కలే మేము దిగిపోతాం అనుకుంటున్న టైంలో వీళ్ళిద్దరిని సైకిల్ ఎక్కించి తెలుగుదేశం పార్టీకి ఒక సరైన రూట్ మ్యాప్ క్లియర్ డిసైడ్ చేశారు, రూట్ మ్యాప్ వేయగలిగారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మరి ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అనేది భవిష్యత్తులో తేలుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్